बच्चों आपका प्रणाम। देखो बच्चों इधर देखो, टुडे डिस्कस अबाउट वर्णमाला। ఏం నేర్చుకుంటున్నాం ఈ రోజు మనం? వర్ణమాల నేర్చుకుంటున్నాం. సో వర్ణమాల త్రీ టైప్స్ కింద ఉన్నది, త్రీ విభాగం. ఫస్ట్ వన్ స్వర్, సెకండ్ వన్ వ్యంజన్. ఫస్ట్ వన్ స్వర్, సెకండ్ వన్ వ్యంజన్, థర్డ్ వన్ సంయుక్తాక్షర్. ఓకేనన్నా? దీపం వీటిని స్వర్ లేదా స్వరాక్షర్ అని పిలుస్తున్నాం. స్వర్ లేదా స్వరాక్షర్ దీపనన్నా, స్వర్ లేదా స్వరాక్షర్. ఇవి 13 లెటర్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ లెటర్స్? 13 లెటర్స్. హౌ మెనీ లెటర్స్? 13 మా. ఇప్పుడు మనం ప్రొనౌన్సియేషన్ కేసి చూద్దాం ఒకసారి. మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కదా నాన్న, ఒకసారి చూడండి. ఇటు కేసి ఫస్ట్ లెటర్ అ. దిస్ ఈజ్ అల్పాక్షర్ అ. ఆ ఇది దీర్ఘాక్షర్ అ. ఆ మళ్ళీ చూడండి నాన్న ఒకసారి. అ ఆ ఇ ఇ ఇ ఉ ఉ. ఒకసారి అగైన్ చూద్దాం చూడండి నాన్న. అ ఆ ఇ అల్పాక్షర్. ఇవి అల్పాక్షరాలు, తేలిగ్గా బలిగే అక్షరాలు. ఇవి దీర్ఘంగా ఇచ్చి బలుగుతున్నాం మనం. ఆ అనేది, ఈ అనేది, ఉ అనేది. చూడండి నెక్స్ట్ వన్, నెక్స్ట్ లెటర్ చూడండి ఒకసారి. దిస్ ఈస్ రి. దీన్ని ఏమంటాం మనం? రి అని పిలుస్తాం, ఊ అని పిలవకూడదు. రి. దిస్ ఈస్ రి. రి ఏ ఐ. రి ఏ ఐ. నెక్స్ట్ వన్ దేకో బచ్చా. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్ ఓ ఓ ఔ. ఓ ఔ. నెక్స్ట్ వన్ అం అహ. అం అహ. ఓకే అగైన్ ఫస్ట్ వన్ అ. అ ఆ ఇ ఇ ఉ ఉ రి ఏ ఐ ఓ ఔ అం అహ. దిస్ ఇస్ కాల్డ్ స్వరాక్షర్ ఆర్ స్వర్. హౌ మెనీ లెటర్స్? 13 లెటర్స్. హౌ మెనీ లెటర్స్ మా? 13 లెటర్స్. అగైన్ అ అల్పాక్షర్, ఆ దీర్ఘాక్షర్. అ ఆ ఇ ఈ ఉ ఊ రి ఏ ఐ ఓ ఔ అం అహ. అర్థమైందా అందరికి? ధన్యవాదాలు. వచ్చో నెక్స్ట్ చూద్దాం ఒకసారి.